మార్నింగ్స్ వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం అట్టిపండుతో బెల్లం వేసి హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. పిల్లలకి మీరు ఎప్పుడైనా స్వీట్ చేయాలన్నప్పుడు ఇలా అట్టిపండు బెల్లంతో స్వీట్ చేసి హల్వా తయారు చేసేవండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్టీగా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇలా మూడు మీడియం సైజ్ బనానాస్ తీసుకోండి. ఇప్పుడు వీటిని తొక్కు తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీనిలో ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు వీటిని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బనానా హల్వాకి ఇట్లా పావు కప్పు బెల్లం తూరును తీసుకోండి. దీనిలో ఇప్పుడు పావు కప్పు వాటర్ వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. స్పూన్తో తిప్పుకుంటూ ఉంటే మనకు బెల్లం అనేది ఇలా కరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకోండి. దానిలో 1.5 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోండి. దీనిలో ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు వాటర్ వేసి కలుపుకుందాం. ఈ కార్న్ఫ్లోర్ని వాటర్లో ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన చేసుకుని ఒక నాన్ స్టిక్ బ్యాండీ ఉంటే నాన్ స్టిక్ పెట్టుకోండి, లేకపోతే మామూలుదైనా పెట్టుకోవచ్చు. ఇలా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి దానిలో. దీనిలో ఇప్పుడు బాదాము జీడిపప్పుని సన్నగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు బాదాము వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో పేస్ట్ చేసి పెట్టుకున్న అరటిపండు పేస్ట్ వేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ అరటికాయది పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. ఇలా వేగాక ఇప్పుడు దీనిలో బెల్లం నీళ్ళని వడకట్టి వేసుకుందాం. ఇప్పుడు ఈ బెల్లం వాటర్తో ఇది కలిసిపోయేలా చిక్కబడేలా తిప్పుకుంటూ ఉడికించండి. చూడండి, 2 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా బెల్లం వాటర్తో ఇలా చిక్కబడింది కదా. ఇప్పుడు ఆ కార్న్ఫ్లవర్ వాటర్ని దీనిలో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేశాక మీరు ఇలా తిప్పుకుంటూ ఉంటే ఇది చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడ్డాక దీనిలో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తిప్పుకుందాం. ఈ నెయ్యి ఇది అంతా అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ నెయ్యి అంతా సపరేట్ అయ్యి ఇది ప్యాన్కి ఏమి అతుక్కోకుండా నెయ్యి బయటికి వదిలేసినప్పుడు మనం ఈ హల్వా రెడీ అయినట్టు. అప్పటి వరకు కూడా దీన్ని ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా ఉడికి మనకి నెయ్యి అనేది బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది కూడా ప్యాన్కి ఏమీ అతుక్కోకుండా గట్టిగా అయ్యింది కదా, మనకి హల్వా రెడీ అయ్యింది. దీనిలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఏలకపొడి వేసుకోండి. ఇప్పుడు మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ను కూడా వేసుకోవచ్చు. నేను ఇట్లా యెల్లో ఫుడ్ కలరు వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలుపుకుని దీనిలో వేయించుకున్న జీడిపప్పు బాదం వేసి కూడా కలుపుకోవాలి.
ఇప్పుడు మనకి హల్వా రెడీ అయ్యింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుందాం. అంటి తీసుకుని అడుగున కొద్దిగా నేతిని ఇలా రాసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకుని ఈ హల్వాని దీనిలో వేసుకుందాం. ఈ బౌల్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన ఇంకొంచెం బాదాం జీడిపప్పు కూడా వేసుకుందాం. దీన్ని ఇప్పుడు చల్లారనివ్వాలి. చూడండి, ఆరిపోయింది. ఆరిపోయాక మీకు కావాలంటే వీటిని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే బనానా హల్వా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర అరటిపండ్లు పండిపోయినా, అరటిపండ్లు ఎక్కువగా ఉన్నా ఇలా హల్వా చేసి పిల్లలకి ఇవ్వండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.